హాయ్ హాయ్ బ్రో. బ్రో పుష్ప 2 డిసెంబర్ 5 రిలీజ్ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎంత అని చెప్పను, ఏమని చెప్పను పుష్ప 2 గురించి. ఆల్రెడీ పుష్ప 3 కూడా పార్ట్ 3 కూడా ఉందని చాలా మంది చెప్తున్నారు. దాదాపు 7,000 థియేటర్లలో రిలీజ్ కాబోతుంది పుష్ప 2. ఇప్పుడు వరకు ప్రపంచవ్యాప్తంగా ఒకే సినిమా 7,000 థియేటర్లలో రిలీజ్ అవడం అనేది చరిత్రలోనే ఫస్ట్ అనమాట. ఇది ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు ఏ సైడ్ వెళ్ళినా, నార్త్ కానీ ఎటైనా వెళ్ళండి, ఆ ఫారిన్ కంట్రీస్ కూడా తిరగండి, టాలీవుడ్ కానీ ఇండియా పేరు చెప్పడంగానే మనకి ఎవరన్నా ఒక రేంజ్ హీరో అనే అనిపిస్తే టాకు అది పుష్ప అని అవ తగ్గేదేలే అని అంటారు అనమాట. అది చెప్పిన అంటే ఇంకొక విషయం ఏంటంటే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే, వాళ్ళు చంపేసి సమాధులు పెట్టినా మళ్ళీ తిరిగి పైకి లేచి వస్తారు భయ్య, అట్లా ఉంటుంది అనమాట అభిమానం. సో పుష్ప 2 గురించి, కలెక్షన్స్ గురించి అయితే ఖచ్చితంగా నేనైతే ఫస్ట్ డేనే ఒక బెనిఫిట్ షోకే ఖచ్చితంగా అయితే కలెక్షన్స్ అన్నీ దున్నేస్తాను అనమాట. మీకు కాసులు వర్షం అని కాదు, పైనుంచి వడగళ్ళు వర్షం కురిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారిగా, అట్లా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. 5,000 crores పక్కా ఫస్ట్ డే ఫస్ట్ ప్రీమియర్ షోకి కలెక్షన్స్ అయితే ఈ విధంగా ఉంటున్నాయి. రాసి పెట్టుకోండి, కావాలంటే మళ్ళీ నేను వచ్చి చెప్తాను అనమాట. కామిక్ ఆనంద్ నా పేరు, అది నేను చెప్తున్నా. ఏది ప్రతిదీ ఆయన ఫింగర్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఆయన మేకింగ్ అంతా చూపించారు ఆయనకి మేకప్ వేసిన విధానం. ఆ లుక్స్ పరంగా చూస్తుంటే ఆయన శారీ కట్టుకుని వచ్చే విధానం కత్తి వెళ్ళే ఎలా అంటే ఒక దేవతల ఒక ప్రత్యక్షంగా దేవత ప్రత్యక్షం అయితే ఎలా ఉంటది ఆ రేంజ్ లో ఉన్నారు అనమాట. అది అంత పెద్ద స్టార్ అయ్యండి, శారీ కట్టడం గురించి అంత పెద్ద స్టార్ కాబట్టి అది చేయగలుగుతున్నాడు. ఆయన మాత్రమే చేయగలడు అది ఖచ్చితంగా. నేనైతే చెప్తున్నాను కదా, అది ఆయన మాత్రమే చేయగలడు, ఆ సీన్ ఆయన మాత్రమే పండించగలడు. ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే ఆ సీన్ అయితే చూస్తున్నారు కదా, వ్యూస్ కూడా ఎట్లా ఉన్నాయి చూస్తున్నారు, అట్లా ఉంటది అనమాట. అన్నతో ఇంకా సాంగ్స్ గురించి, ఇంకా డిఎస్పి గారి గురించి చెప్పుకోదగ్గ విషయం అనమాట. మామూలుగా ఉండదు, ఏ ప్రతి బీట్ కూడా మనకి హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటది అనమాట, ఆ రేంజ్ లో కొట్టుకుంటది అనమాట. అది చూస్తున్నాం, వింటున్నాం కదా. ఇప్పటికే నేను 200 times విన్నా ఈ రోజు ఒక సాంగ్, ఒక్కొక్క సాంగ్. అది ఇంకా అడగండి. పుష్పలో సమంత ఉంది, ఇప్పుడు శ్రీలీల అంటున్నారు. అబ్బబ్బబ్బా శ్రీలీల, మామూలుగా శ్రీలీల నన్ను లేపి ఇంకా మామూలుగా ఉండదు అనమాట. శ్రీలీల గురించి చెప్పాలంటే అసలు కుర్చీని ఎలాగో మడత పెట్టింది ఇరక్ కొట్టేసింది, మామూలుగా ఉండదు అనమాట. శ్రీల అందాన్ని గురించి పొగడడానికి ఈ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇదేంటి రైటర్స్ కూడా ఆమె అందాన్ని వర్ణించడానికి సరిపోదేమో. అంత అందం ఆమె నయనం కానివ్వండి, ఆమె అసలు డ్యాన్స్ అసలు ఈ మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ అన్బిలీవబుల్ అనమాట. ఇంకా ఏమని చెప్తాం భయ్య, అలాంటి వాళ్ళు కావాలి ఈ సినిమాలో. ఐటమ్ సాంగ్ అంటే మామూలుగా ఉంటుందా శ్రీలీల కోసం? శ్రీలీల అసలు ఎంతమంది పక్క రాష్ట్రాల నుంచి వస్తారు అనమాట. అది ఆ సాంగ్స్ చూస్తున్నాం కదా ఎట్లా ఉంటున్నాయో. ఇంకా సమంత పుష్పలకు ఇరగ తీసింది, పుష్ప 2లో శ్రీలీల ఆ రేంజ్ లో చేయగలుగుతుంది. పుష్ప 2లో నేను ఒకటే మాట చెప్తున్నా, సమంతని మించి చేసిద్ది రాజు పెట్టుకోండి, అర్థమవుతుందా? సమంత అరే ఇంకో మీ అందరు చూసారు ఆల్రెడీ శ్రీలీల డ్యాన్స్ ఎలా ఉంటుందో, ప్రపంచాన్ని ఆళ్ళెత్తించింది అనమాట అతని డ్యాన్స్ తో. కుర్చీని చెప్పాను కదా ఆ రకంగా ఉంటది. ఇప్పుడు పుష్ప 2 అంటావు అనేది అది ప్రపంచం మొత్తం ప్రఖ్యాతి. అలాంటి పాట ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను, ఇదిగో ఇప్పుడు ఎవరు నోట విన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకటి చెప్తున్నాను అనమాట. క్రికెటర్స్ కానివ్వండి, ఎవరినైనా అడగండి, ఏ దేశం పోయినా మీకు టాలీవుడ్ ఇండియా అని గుర్తు రాగానే వాళ్ళందరూ నీ అవ్వ తగ్గేదేలే అంటారు అనమాట. వాళ్ళకి ఆ స్లాంగ్ తిరగకపోయినా తగ్గేలే ఏదో ఏదో అంటుంటారు అనమాట. అంటే ఆ మేనరిజం అది అందరికి అర్థమైపోయింది. సో ఆ లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట. మ్యూజిక్ చూసుకుంటే డిఎస్పి గారిని తీసేయడం జరిగింది అనమాట. అలాంటి డిఎస్పిని ఎక్కడ తీయలేదు భయ్య, ఒకటేనా నీకు ఒకటి చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ బిజిఎం కోసం అయితే తీసుకున్నాము, కొంతవరకు అయితే అనడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కూడా డిఎస్పి గారి నేతృత్వంలోనే ఆయన ద్వారా రిలీజ్ అయినాయి. అర్థమైందా? కొంచెం ఆయన అంటే కొలాబరేట్ అవుతున్నారు. సో ఆ రేంజ్ లో సినిమా ఒక ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సరిపోరు నాకు తెలిసి అయితే. ఏఆర్ రెహమాన్ తీసుకురావాలి, ప్రతి ఒక్కరినే తీసుకురావాలి పుష్ప 2 కొట్టేసడానికి, అలా ఉంటది. అవును, మ్యూజిక్ డైరెక్టర్లు మారడం వల్ల సినిమాకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్లు మారడం వల్ల కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏముంది భయ్య, నేను ఒకటి చెప్తున్నాను, కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంది ఆ లైన్ తీసుకున్న విధానం. కానీ పార్ట్ 1 చూసారు కదా, మీ అందరికి తెలుసు ఒకప్పుడు రోజుల్లో 100 రోజులు 200 డేస్ ఆడిన సినిమాలు ఉండేవి.
కానీ ఈ రోజుల్లో ఒక్కరోజు ఆడడం పెద్ద పెద్ద సినిమాలు కూడా గగనం అనమాట. అట్లాంటిది పుష్ప 2 ఖచ్చితంగా 100 డేస్ 200 డేస్ పక్కా ఆడబోతుంది, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా.